అనువల్ గారు సంవత్సరం క్రితమే ఇదే పాయింట్ స్పందించుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. సరే బెటర్ లేట్ అన్నారు. సంవత్సరం తర్వాత మరి మొన్న ఆయన నిన్న ఈయన స్పందించారు. కళ్యాణ్ గారు అయితే ఒక గడువు ముందు చేసి మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. మరి ఇందులో మేధావులైన వాళ్ళని ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని తెలుసాని మా స్నేహితుడు శ్రీనివాసరావు గారిని ఐవైఆర్ బీజేపీ పార్టీలో ఉన్నారు ఐవైఆర్ కృష్ణారావు గారిని మరి వీళ్ళందరినీ మరి సమావేశపరిచి ఒక రౌండ్ టేబుల్ పెట్టి ఈ ఆర్థిక ఈ జరుగుతున్న ఈ అప్పులు మరి దివాలా దిశగా వెళ్తున్నాం అని దీని మీద ఒక రౌండ్ టేబుల్ కూడా పెట్టాలని చెప్పి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే డిఫరెంట్గా సినిమా హీరో విలా మేజర్ ఇంపాక్ట్ మరి ఆ సినిమా ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందో మరి లైటర్ వేలో మనం చెప్పుకోవాలి అంటే మరి హేమ గారు శివబాలాజీని కోరికింది అంటే మరి అరుణ్ కుమార్ గారు మొన్న అద్భుతంగా మాట్లాడారు. ఎక్స్ట్రాడినరీ వ్యూస్ వచ్చినాయి. ఏది చూసినా 1 లాక్ వ్యూస్కి తక్కువ లేదు. అద్భుతం అనుకుంటే మరి హేమ గారు శివబాలాజీని కలిశారని చెప్పి వార్త వేసిన ప్రతి వాడికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఏంటో మరి ఈ ప్రజలు కూడా మారాలి. మరి హేమ గారు కలిస్తే శివబాలాజీ గారికి ఎంత బాధ అనిపించిందో కానీ నాకు మటుకు మరి అరుణ్ కుమార్ గారు మరి ఈ సబ్జెక్ట్ని ఎప్పటి నుంచో మేము మాట్లాడుతున్న ఈ సబ్జెక్ట్ని నిన్న అద్భుతంగా ఆయన వివరిస్తే నో డౌట్ అద్భుతంగా వ్యూస్ వచ్చింది. కానీ అంతకు మించి హేమ గారు కొరికిన దానికి న్యూస్ రావటం నిజంగా బాధ అనిపించింది. ప్రజల కోసం మరి ఇప్పుడు మేము మాట్లాడినా పేపర్లో రాసిన టీవీలో వచ్చిన అరుణ్ కుమార్ గారు క్లియర్గా అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మరి అన్నింటినీ కూడా